టెన్లో ఇప్పటి వరకు సిక్స్ బ్రేకింగ్స్ మీద ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ మనం చూస్తున్నాం ప్రణీత్ రావు వేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పుకు సంబంధించి. సో పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వేసిన పిటిషన్ పై కాసేపట్లోనే హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కస్టడీకి ఎలాంటి కండిషన్లు పెట్టకుండా కింది కోర్టు ఆదేశాలు ఇచ్చిందంటున్నారు ప్రణీత్. దీనిపై పోలీసులు ఇప్పటికే కౌంటర్ కూడా దాఖలు చేశారు. కాసేపట్లోనే తీర్పు ఇవ్వనుంది కోర్టు. సో సెకండ్ వన్ మనం చూస్తున్నాం 9 మంది పిఎఫ్ఐ నిందితులను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం. సో నిజామాబాద్ పిఎఫ్ఐ కేసులో 2022లో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలన్న నిందితుల విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. ఇంకా థర్డ్ వన్ మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలకు మరో 2 రోజుల పాటు తప్పని వర్షాలు. పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై ద్రోణి ఆవర్తనం కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆందోళన పడుతూ ఉన్నారు. ఇక ఫోర్త్ వన్ మనం చూడొచ్చు కాళేశ్వరంపై ఇవాళ మరోసారి ఎన్డీఏ సెలిపుల కమిటీ సమావేశానికి సంబంధించిన అప్డేట్ ఇది. కాళేశ్వరంపై అధికారులను నిన్న 5 గంటల పాటు ప్రశ్నించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఈ రోజు మరోసారి సమావేశం కాబోతోంది. ప్రాజెక్ట్ డిజైన్స్లో మార్పులకు గల కారణాలపై లోతుగా అధ్యయనం చేయనుంది. ఎత్తిపోతలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజ్ల నిర్మాణ స్థలాన్ని మార్చడానికి గల కారణాలపై కూడా ఆరాధిస్తోంది. ఇక ఫిఫ్త్ వన్ మనం చూడొచ్చు చెన్నైలో రియల్ ఎస్టేట్ కంపెనీలు కాలేజీల్లో ఐటీ తనిఖీలు. చెన్నైలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు కాలేజీల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. అండ్ సిక్స్ వన్ మనం చూస్తూ ఉన్నాం కేజ్రీవాల్ పిటిషన్కి సంబంధించిన న్యూస్. ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి కోర్టును ఆశ్రయించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టును కోరారు. విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇవి ఇప్పటివరకు సిక్స్ బ్రేక్.